ఓకేనా? ఓకే సార్. తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో గూడూరు రూరల్లో రామాపురం అనే విలేజ్లో రామలింగాపురం అనే విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటారు. జరిగిన దాని విషయంలో మైనర్ గర్ల్పై బాలికపై అత్యాచార సంఘటన గురించి మనకి రిపోర్ట్ రావడం జరిగింది రూరల్ పోలీస్ స్టేషన్లో. దాంట్లో ఆ అమ్మాయి అమాయకత్వానికి వీడు ముద్దాయి అనేవాడు ఫస్ట్ ఒకడు ఏవన్ను అక్కడ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నమ్మ మరుగుతాడు. అమ్మాయిని ఫిజికల్గా ఎంగేజ్ చేస్తాడు యాక్చువల్గా. తర్వాత మళ్ళీ వాడు మ్యారేజ్ అడిగిద్దే అనే ఉద్దేశంతో వాడు రెండో వాడిని పిలిపించుకొని వాడు వరుస కూడా కాదు ఆ అమ్మాయితో మళ్ళీ ఎంగేజ్ చేపిస్తాడు. దాన్ని వీడియో తీసుకుంటాడు వాడు వాడు నరేష్ వాడు గణేష్ అనేవాడు. కానీ సొసైటీలో ఆ విషయంలో అమ్మాయికి ఏమైందంటే తల్లి వేరే ఊరిలో కూలి పని చేస్తూ ఉంటుంది, తండ్రి కూడా వేరే ఊర్లో ఉంటాడు. ఈ అమ్మాయి మేనమామ దగ్గర అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది, కానీ అంత కంట్రోల్ లేదు. ఆ పిల్లకి అవకాశం కూడా ఏర్పడింది వీళ్ళు మోసం చేయటం. ఆ మోసంలో మా అమ్మాయి ట్రాప్లో పడిపోవడం జరిగింది. కానీ ఒక మైనర్ గర్ల్ని ఈ విధంగా చేస్తే ఈ కుర్రవాళ్ళ జీవితాలు కూడా 20 ఇయర్స్ పనిష్మెంట్ గ్యారెంటీ దీంట్లో. దీంట్లో ఇన్వెస్టిగేషన్ మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకుంటున్నాము. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం కూడా చూసుకుంటే దీంట్లో 20 ఇయర్స్ తక్కువ పడదు. వారి జీవితాలు ఈ వయసులో వారు సుమారుగా 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్నాయి వాళ్ళ మగపిల్లలకి. 20 ఇయర్స్ పడిందంటే వాళ్ళ జీవితాలు 20 ఇయర్స్ పోతే ఇంక వాళ్ళ జీవితం ఏముండదు ఆడ. కానీ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మన సాంప్రదాయ బద్ధంగా మన సొసైటీ వాల్యూస్లో ఏమి కాపాడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే సొసైటీ ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతి ప్రకారం కొంతమంది ఫాలో అవుతూ ఎంత విశృంఖలతంగా ఉన్నారు, సొసైటీ ఏ విధంగా పోతుంది అది కూడా దీనికి ఒక ఉదాహరణ. ఇలాంటివి చూసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ జాగ్రత్తగా పరుచుకోవాలా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. తర్వాత మీరు బాధపడి పోలీస్ స్టేషన్కి వచ్చి అందరూ ఏడుస్తూ ఉంటారు, ఆవిడ జైలుకి పంపించద్దు, మా ఊరు తప్పు అయిపోయింది సార్, క్షమించండి, పరిస్థితి తప్పు అయిపోయింది, కేసు లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని. ఇది మా చేతుల్లో ఉండదు, చట్టం చట్టం పని చేసకపోదు కాబట్టి వారు వారి జీవితాన్ని పోరు చేసుకోకుండా పెద్దలకు కూడా ఒక సలహా ఏంటంటే కొంచెం ఎవరు తప్పు చేస్తుంటే కొంచెం మందలించండి, లేకపోతే పోలీసు వాళ్ళు తెలియపరచండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో లేదని మీరే అంటున్నారు. పిల్లవాళ్ళు కుర్రవాళ్ళు ఈ మధ్యకాలంలో జుట్లు పెంచుకొని వాళ్ళు చేసే రౌడీజం కానీ వాళ్ళు చేసే ఫీట్లు కానీ చాలా అకృత్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి చట్టంలో కూడా కొంత మార్పు ఉంటే మేము కొంచెం పనిష్మెంట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే మేము ఇచ్చేది పనిష్మెంట్ నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు 7 ఇయర్స్లో పని కొంచెం దానివల్ల కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. కానీ అయినా కానీ ఏం ఆపకుండా చట్ట ప్రకారం ఎవిడెన్స్ తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని గ్యారెంటీ శిక్ష లభించేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఈ కేసు విషయంలో మా ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకొని తిరుపతి ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలన్న ఉద్దేశంతో మేము రిపోర్ట్ తయారు చేస్తున్నాము. మీరు గ్యారెంటీ పరిచిపెట్టే ఇచ్చేటట్టు చేస్తాము, ఈ పిల్లలకు న్యాయం చేస్తాము గ్యారెంటీగా. సార్ గతంలో వచ్చేసి ఈ అమ్మాయి అయినా ఇంకే అమ్మాయికి అబ్బాయికి ఎంత చేయాలి వాడి ఇప్పుడు ఫోన్ లైన్ మనం చెక్ చేస్తుంటే వేరే ఆడపిల్లలతో ఉన్నాయి నరేష్ రోడ్డుకి. దాంట్లో అన్ని ఫిల్మ్ పెట్టుకుని ఉన్నాడు యాదవ, వాడు బ్యాక్ ఫీల్ అలా ఉన్నాడు. వాడికి గ్యారెంటీగా ఇవన్నీ మేము కుటుంబం ప్రొడ్యూస్ చేస్తాము. 100% వాడి మీద యాక్షన్కి శిక్ష పెట్టేట్టు ప్రయత్నం చేస్తాం మేము. కోర్టులో ఎవిడెన్స్ పుట్టి జాగ్రత్తగా చేస్తాం మేము. కోర్టు వారు వారి డిసిషన్ తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.